మీరు ఈ కరోనా కోవిడ్ వ్యాక్సిన్స్ గురించి చాలా అపోహలు, అదే అపోహలను కొంతవరకు సత్యం కొంతవరకు కాదు. ఆ వ్యాక్సిన్ వల్ల కొంత హార్ట్ జబ్బులు వస్తున్నాయి అని ఒక ప్రచారం ఉంది. దీంట్లో ఉన్న విషయం ఏంటంటేనండి, మొదటి విషయం లక్షల కొద్ది వ్యాక్సిన్స్ లేకపోతే కోట్ల కొద్ది వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళలో ఈ వ్యాక్సిన్ అసోసియేటెడ్ డిసీజ్ లేకపోతే వ్యాక్సిన్ అసోసియేటెడ్ ఏదైనా కాంప్లికేషన్ ఎంతమందిలో వచ్చింది అన్నది డేటా పూర్తిగా పబ్లిక్ డొమైన్లోకి రాలేదు. మన కోట్ల మంది, 1 కోటి మందికి కనుక ఈ వ్యాక్సిన్ వేసి వాళ్ళల్లో 1000 మందికి వ్యాక్సిన్ రిలేటెడ్ అండ్ వ్యాక్సిన్ అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చాయనుకోండి, అది ఇన్సిగ్నిఫికెంట్ పర్సంటేజ్. అంటే అక్కడ ఎలా చూస్తామంటే మేము ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చిన మేలు ఎంత, వ్యాక్సిన్ వల్ల వచ్చిన కీడ్ ఎంత అన్నది పర్సంటేజ్లో కనుక చూసుకుంటే 1000లో 1000 కోటిలో 1000 మంది అంటే మరి ఎంత పర్సంటేజో కొంచెం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మిగతా వాళ్ళందరికీ కూడా మేలు జరిగినట్టే, అది మొదటి విషయం, అది ఇన్సిగ్నిఫికెంట్ అని మా ఉద్దేశం. రెండోది, వ్యాక్సిన్ వల్ల ఎథెరోస్క్లెరోసిస్ పుట్టదు, ఇది చాలా ముఖ్యమైన విషయం. వ్యాక్సిన్తో ఎథెరోస్క్లెరోసిస్ స్టార్ట్ అవ్వడం అన్నది జరగదు. ఆల్రెడీ ఎథెరోస్క్లెరోసిస్ కొద్దో గొప్ప ఉన్న వాళ్ళల్లో కొంతమందికి, ఏదో మనం ఇందాక అనుకున్నట్టుగా 1 కోటిలో 1000 మందికో ఎంతమందికో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎథెరోస్క్లెరోసిస్ ఉంది, కానీ వాళ్ళకి దాని గురించి తెలియదు, అది ఉన్నదన్న విషయం వాళ్ళకి ఎరుక లేదు, అది డయాగ్నోస్ అవ్వలేదు. అలాంటి వాళ్ళల్లో ఈ వ్యాక్సిన్ వల్ల కొంత ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు, అది 100కి 100 పాళ్ళు మనం నో అని చెప్పడానికి లేదు.